ఏలూరు భీమవరం విజయవాడ గుంటూరు నెల్లూరు విశాఖపట్నం నుంచి జూదగాలు వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రవీణ్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు విమాన ఛార్జీలు బస్సు ఖర్చు భోజనం అశ్లీలత నృత్యాలు చూడటానికి ఒక్కొక్కరి వద్ద మూడు లక్షలు వసూలు చేశారు వెళ్లిన వారిలో సగం మంది వై వారి ఎక్కువ మంది కోడాలి నాని వల్లబని వంశీతో స్నేహ సంబంధాలు ఉన్నవారే అని పేర్కొన్నారు గత సంక్రాంతి సమయంలో గుడివాడలో మాజీ మంత్రి కోడాలి నాని క్యాసినో ద్వారా పేదల్ని నిలువు దోపిడీ చేశారు వల్లభనిని వంశి ఇందులో భాగస్వామిగా ఉన్నారు కేరళ నుంచి వందలాది మంది గుడివాడ క్యాసినోకి వచ్చారు ఇక్కడ వన్ సైడర్ గా జరిగిన గేమ్ లో డబ్బులు పోగొట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఫిర్యాదు చేశారు ఇది తెలిసి కేరళ ప్రభుత్వం నివ్వెరపోయింది కానీ జగన్ రెడ్డికి ఏమీ తెలియదు గుడివాడ క్యాసినోలో ఎంట్రీ టికెట్ ద్వారానే నూట ఎనభై కోట్లు చేతులు మారాయి ఈ డబ్బంతా నేపాల్ వెళ్లిన తర్వాత ప్రవీణ్ బృందం దాన్ని అక్కడ కరెన్సీగా మార్చి మనీ లాండరింగ్ చేశారు ఇలా మార్చిన దానాన్ని లావోస్ లోని బ్యాంకు ఖాతాలో నిష్లిప్తం చేశారు లావోస్ లోని డబ్బు ఏపీకి ఇబ్బడు ముబ్బడిగా రావచ్చు తో ఆర్బిఐ ఉలిక్కిపడింది ఇదంతా ఎలా జరిగిందో త్వరలో బయటకు రానుంది ప్రవీణ్ గురించి వంశీతో అతని సాన్నిహిత్యం గురించి